హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీ చెరీ క్యూట్ ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అంటే యూట్యూబ్ ఛానల్లో మనం ఒక వీడియో పెట్టామంటే అయిపోదు, దానికి చాలా కష్టం ఉంటుంది. సో ఆ కష్టాన్ని గుర్తించి నా ఛానల్ని చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ రోజు అయితే మేము 1000 సబ్స్క్రైబర్స్ అయ్యింది కదా, అందుకోసమని ఇదో మా పిల్ల రాక్షసులు తెగ అల్లరి చేస్తున్నారు కేక్ 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 అని. 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే ఎవరైనా కేక్ తెస్తారు, 1000 అయితే తెస్తారో లేదో నాకు తెలీదు. వీళ్ళ కోసం తెచ్చామన్నమాట. ఇదో యూట్యూబ్ సింబల్ మా హన్సి తయారు చేసింది. ఈ కేక్ మీద 1k సబ్స్క్రైబర్స్ అని కూడా తనే రాసింది. ఇదిగోండి, ఈ పిల్లలందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ అన్నమాట. పెద్దవాళ్ళు ఎవరు ప్రజెంట్ లేరు, తాతయ్య వాళ్ళు తర్వాత కింద అంటే ఇప్పుడు పనుల్లో బిజీగా ఉన్నారు అమ్మ తాతయ్య నాన్న అందరూ. సో వాళ్ళతో మళ్ళీ నైట్ చేస్తాను ఒక వీడియో. ఇప్పుడైతే ఈ పిల్ల పిశాచాలు కాదులే, పిల్ల ఏమంటారు ఇది, ఈ వీళ్ళైతే దేవకన్యలు ఆడపిల్లలందరూ. మగ పిల్లలందరూ దేవుళ్ళ ఏం రాలేదు తప్ప మగ పిల్లలందరూ అందరూ కూడా దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కేక్ కట్ చేస్తాము, తర్వాత మళ్ళీ మాట్లాడతాను. ఇదో ఏం కట్ చేస్తుంది అంట, ఇలాగే సపోర్ట్ చేస్తుందండి మా ఛానల్ ని. చెప్పండి, కంగ్రెస్ చెప్పండి. కంగ్రెస్ అందరు చెప్పి ఎవరు నువ్వే రాంటావు, అడిగి మరి థ్యాంక్స్ చెప్పించుకుంటున్నావని అలాగే అడిగి మరి థ్యాంక్స్ చూపించారమ్మా. సో ఫ్రెండ్స్, మా హన్సి 1k సబ్స్క్రైబర్స్ కోసం కేక్ మీద నేమ్ రాసింది చూడండి. ఇంకా అక్కడ ఏంటంటే ఆ క్రీమ్ అనేది ఎక్కువ అవైలబుల్ లేదు, ఏదో లైట్గా ఉంది. సో ఎంత గట్టిగా నొక్కినా రాలేదు, బట్ ఓకే అలా అయినా రాసింది కదా. కటింగ్ అయిపోయింది, వెళ్ళిపోయినరా ఎవరన్నా కాదు వెళ్ళిపోండి. ఇంతటి ఎత్తికి ఎదిగిందంటే మీ అందరి సహాయ సహకారాల వల్లే జరిగిందమ్మా, జరిగిందండి. లేదు మామూలుగా నేను అనుకున్నాను, చిన్న చిన్న చేస్తున్నాను అనేసి అంటే పర్వాలేదులే అమ్మా, చెయ్యు. దానివల్ల కూడా అందరూ ఇవి కూడా ముందు అసలు వచ్చి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుందని అన్నాను. ఈరోజు 1000 వరకు వచ్చిందంటే కారణం మీ అందరి సహాయ సహకారాల వల్లనండి. మీ సహాయ సహకారాలు కూడా ఇలాగే ముందుకు మునుముందు కూడా మీ సహాయ సహకారాలు అందించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తను ఇంకా మంచి మంచి విజయ సోపానాలను చేరుకోవాలని ప్రార్థిస్తాను. ఎంతైనా టీచర్ అమ్మ కదా, స్పీచ్ అయితే ఫ్రెండ్స్ అలానే కాదులేండి, కానీ 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఏదో పెద్ద గొప్పని కాదు మన వరకు అయితే మాత్రం. అసలు ఒక విలేజ్ నుంచి ఇలాంటి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చేస్తున్నామంటే ఎవరేమనుకుంటారో మనకు తెలియదు. కూడా ఫస్ట్ స్టెప్ నుంచే పైకి వెళ్ళాలి. అదే కదా, ఎంత పెద్ద విజయానికైనా చేసింది కాబట్టి తన్ని మనం మీ అందరూ కూడా మరొకసారి మీ సహాయ సహకారాలు అందించి ఇంకా ముందుకి తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్, ఇప్పుడు నేను సాధించింది చిన్నదే అయినా సరే, ప్రాబ్లం ఏంటి అంటే ఒక విలేజ్లో ఒక అమ్మాయి వీడియోస్ చేస్తుంది అంటే ఎలా చూస్తారో తెలియదండి, ఎవరి ఒపీనియన్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా. సో ఒక డేరింగ్ ఒక స్టెప్ తీసుకున్నానంటే ఫస్ట్ నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసింది. ఫస్ట్ మా హస్బెండ్ నాకు పర్మిషన్ ఇచ్చారు, అండ్ మా అత్తయ్య వాళ్ళు కూడా ఏ అడ్డు నాకు చెప్పలేదు, అండ్ మా పేరెంట్స్ కూడా. ఈ వీడియోస్ అనేవి నాకు కూడా చాలా కొత్త అండి. కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో
ఎవరేమనుకుంటే మనకెందుకు, మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరు రారు. సో మనం ఒక మెట్టు ఎదుగుతున్నామన్నా సరే ఏవో ఒక మాటలంటూ లాగుతూనే ఉంటారు వెనక్కి. అవన్నీ పట్టించుకోకుండా చెయ్యాలనే ఇంకా నేను స్ట్రిక్ట్గా ఉన్నానండి. లాస్ట్ టైం ఒక ఛానల్ స్టార్ట్ చేశాను బట్ ఇలాంటి మాటలకు భయపడి ఆపేశాను. బట్ ఇప్పుడు మాత్రం నేను ఎవరికి భయపడదలుచుకోలేదు. మనం ఏదైనా తప్పు చేస్తే భయపడాలి, మనం ఏదో ఎవరికి ఏ నష్టం లేకుండా మన పని మనం చేసుకున్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. సో ఇంకా ఇలాగే నన్ను ముందుకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెయిన్ ఏంటంటే నన్ను సపోర్ట్ చేసి నాకు తెలియని వాళ్ళు కూడా ఎవరో ఒకరిద్దరు ఉన్నారు, అందరూ కామెంట్స్ పెట్టరు, ఎవరో ఒకరిద్దరు మాత్రం నన్ను బాగా సపోర్ట్, అంటే నేను పెట్టిన ప్రతి వీడియోని చూస్తున్నారు, ప్రతి వీడియోని సపోర్ట్ చేసి కామెంట్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. ఇంకా అంతే. నాకు బాగా గుర్తున్న ఒక పేరు ఏంటంటే మణికంఠ. మణికంఠ బ్రో నీకు కూడా చాలా పెద్ద థ్యాంక్స్. నేను ఎవరో తెలియకపోయినా కానీ నా ప్రతి వీడియోని చూసి మంచిగా సపోర్ట్ చేస్తున్నావు. 100 మంది ఒకేసారి సపోర్ట్ చేయక్కర్లేదు, సపోర్ట్ కూడా ఒకరితోనే స్టార్ట్ అవుతుంది అని నా నమ్మకం అనమాట. అదే ఫ్రెండ్స్, ఇంకా ఇంతకు మించి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి ఇంకేం చెప్పుకోలేను. చాలా పెద్ద థ్యాంక్స్ అంతే. ఇదో మా చెల్లి భావన, పిన్ని వాళ్ళ పాప. తను కూడా నన్ను ఏంటంటే కొంతమంది బ్యాక్ ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, నా వీడియోస్లో ఏమైనా బాగాలేకపోయినా ఇలా చెయ్యక్క అలా చెయ్యక్క అని సజెషన్స్ ఇవ్వడం అలాంటివన్నీ చేసింది తను కూడా. అండ్ ఈ చెల్లి రామ్మ చెల్లి కనిపిస్తాను. అండ్ తిను కూడా అసలు ఫస్ట్ నా ఛానల్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పగానే మహా అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఒక 20 మెంబర్స్ అంతకు మించి ఇంకెవరు చేయలేదు. నేను ఇంక ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పలేదండి. తిన అయితే తిన కాలేజ్లో తిన క్లాస్మేట్స్తో ఒక 70 మెంబర్స్ ఉంటారా వరకు తనే సబ్స్క్రైబ్ చేయించింది. తర్వాత అంతా నా కష్టం. కాకపోతే ఆ కష్టానికి ఫస్ట్ పునాది ఏంటంటే వీళ్ళ సపోర్ట్ అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఇంకా నాకు తెలియని వాళ్ళు కూడా ఛానల్లో చాలామంది ఇప్పుడే కామెంట్స్ తెలియని వాళ్ళు ఎవరెవరో చేస్తున్నారు ఒకరిద్దరు. సో వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్.